మేము యాక్చువల్లీ మేకింగ్ వీడియో కూడా చూసాం మ్యామ్ సినిమా అయిపోయిన తర్వాత. ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ శ్రీకాంత్ సార్, సార్ నమస్కారం. నమస్కారం సార్. మీరు లైక్ బోయపాటి గారి డైరెక్షన్ లో వస్తున్నారంటేనే ఒక భారీ ఎక్స్పెక్టేషన్. అండ్ సినిమాలో చాలా ఏడిపించేసారు సార్, చాలా ఏడ్చేసాను సార్. నాకు కూడా జాబ్ ఇవ్వచ్చు కదా సార్ మీ కంపెనీలో, ప్లీజ్. అండ్ వర్కింగ్ విత్ బోయపాటి సార్, మీ అనుబంధం యాక్చువల్గా నేను ఇది మూడో సినిమా బోయపాటి గారిది, సరైనోడు తర్వాత అఖండ, అఖండ తర్వాత మళ్ళీ ఇది. నాకు ఏంటంటే భయది ఆయన క్యారెక్టర్ చెప్పే విధానం కానీ నాకు మూడు, నాకు ఫస్ట్ సరైనలో కానీ అఖండలో కానీ ఈ క్యారెక్టర్ కానీ ప్రతిదీ ఇలా ఉంటుంది, ఇలా డిజైన్ చేశానని నాకు తెలుస్తుంది క్యారెక్టర్ ఎలా ఉంటుందని. పర్ఫార్మెన్స్ వచ్చేప్పటికీ నేను గుడ్డలు చేయబడినట్టుగా ఆయన ఫాలో అయిపోతాను. అంటే నేను ఏం ఆలోచించు వెళ్ళే ముందు, ఎందుకంటే ఆయన క్లిస్టర్ క్లియర్గా ఏ క్యారెక్టర్ డిజైన్ చేస్తారు, నీట్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఈ సీన్కి ఎలా ఉండాలి, ఎక్కడ లేపాలి, ఇవన్నీ ఆయనకు బాగా తెలుసు. అందుకని ఎక్కువ ఇంటర్ఫీర్ అవును. ఎస్పెషల్లీ ఈ సినిమాలో స్కందాలో నేనైతే కనుక ఇంత బాగుంటుంది అనేది నా క్యారెక్టర్ ఇంత ఎలివేట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎస్పెషల్లీ ఆ కోర్టులో సీన్ ఒకటి ఉంది, మీరు చూసుంటారు కదా కోర్టులో సీన్. ఆ సీన్ చేసేటప్పుడు నిజంగా నేను ప్రిన్స్ కలిసి చేసే సీన్ నాకు తెలియకుండా, అది ఎందుకో తెలియకుండా ఇన్వాల్వ్ అయ్యి ఒరిజినల్గానే ఏడ్చేసాను నేను అది. ఎందుకంటే ఒక ఇప్పుడు నేను ఒక ఫాదరే కదా, ఒక కూతురికి అలా జరుగుతుందనే పాటి నిజంగా ఆ ఫీల్ ఎందుకో తెలియదు. ఆ సీన్లో గొప్పదనం అది, అలా డిజైన్ చేశారని ఆయన మొత్తం ఇంజెక్ట్ చేసేసారు క్యారెక్టర్ని. ఈ కూతురు అది నాకు ఫీల్, ఆ కూతురే నిజంగా నా కూతురు అనే ఫీలింగ్ ఒరిజినల్గా ఫీల్ అయ్యి ఆ సీన్ నేను ఎప్పుడు కూడా ప్రతి ఏ సినిమాలోనూ సరే అంత ఇంత ఇన్వాల్వ్మెంట్ నాకు జనరల్గా చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎస్పెషల్లీ సెంటిమెంట్ సీన్స్ అప్పుడు ఆ ఎమోషన్ వస్తేనే పండుతుంది అది నాకు బాగా. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్, రాజగారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ వైఫ్గా తను చాలా తొలి తప్పు నేను చేసిన. మీరు జైలుకి పోలీసు అయినా తీసుకెళ్తున్నప్పుడు నెట్టుకొని తీసుకెళ్ళిపోతారు చూడండి, అప్పుడు అంటే మ్యామ్ మధ్యలో మీ మధ్యలో బాండింగ్, మళ్ళీ మ్యామ్ ఇలా పిల్స్ తీసేసుకోవడం, ఒక మంచి ఫ్యామిలీకి ఇన్ని కష్టాల అనేది లైక్ సినిమా చూసినప్పుడే ఫీల్ అవుతున్నాం సార్, ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను. అంటే సిస్టమ్ నిజంగా ఇటువంటి సిస్టమ్లో ఒక పొలిటికల్ దాంట్లో పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది కాబట్టి ఇటువంటి జరిగినాయి ఆల్రెడీ. సిస్టమ్ తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అనేది ఒక బిజినెస్ ఎకానమీకి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలరు సిస్టమ్, ఆ సిస్టమ్ అట్లా చేసుకోవచ్చు. అటువంటిది మంచి బాగా డిజైన్ చేశారు క్యారెక్టర్ని, అలాగే పొలిటికల్ వాళ్ళు ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేశారు ఏంటి అనేది చాలా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఎవరికి కనెక్ట్ అయ్యింది అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తారు, కానీ అది ఒరిజినల్గా ఒకరు కనెక్ట్ అయింది. శ్రీకాంత్ గారు, అఖండ సినిమాలో కంప్లీట్గా విలన్ అంటే అమ్మో మనుషులైతే ఇలా ఉండకూడదు అని, అండ్ ఈ సినిమాలో శ్రీకాంత్ గారిని చూస్తే మనుషులు అంటే ఇలా ఉండాలి, ఫ్రెండ్షిప్కి వాల్యూ, రిలేషన్కి వాల్యూ, దీనికి మీ వెనకాల హోంవర్క్ ఎలా ఉండదు, లేకపోతే బోయపాటి గారి ఫీలింగ్ చేస్తారు? నాకు హీరోగా చేసేటప్పుడే నాకు సరైన క్యారెక్టర్ ఇచ్చాడు, బాబాయ్ చేశాడు. తర్వాత బాబాయ్ చేశారు కదా సాఫ్ట్ అనుకుంటే అఖండ, అఖండలో విలన్ చేసేసారు, చాలామంది భయపడ్డారు. నాకు కొంతమంది లేడీసే నాకు వచ్చి ఏంటది ఆ క్యారెక్టర్ ఏంటి అలా ఉన్నావు ఏంటి అని భయపెట్టేసి, తర్వాత నాకు వచ్చి ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫుల్ కాంట్రాస్ట్, అంటే మూడు సినిమాలకి మూడు కాంట్రాస్ట్ ఉంది. నేను చెప్పినప్పుడు ఎలా పండుతుంది, ఎంతవరకు తీసుకెళ్తారని ఆయన మీద ఎక్కువ ఉంటుంది. అంటే నా సీన్స్ వరకు నాకు తెలుసు, తర్వాత బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేస్తారో నాకు తెలియదు. సో మొత్తం బోయపాటి గారే, ఎందుకంటే సినిమా ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసే విధానం కానీ ఆయన అద్భుతం. అన్ని సినిమాలు ఈరోజు మనం చూసే ఉన్నాం, ప్రతి సినిమాకి ఆ వేరియేషన్. నువ్వైతే బాగుంటున్నావు భయ్యా డెఫినెట్గా అని చెప్పడం ఇంకేం ఆలోచించలేదు. రాజా క్యారెక్టర్